हाई फ्रेंड्स टापिक फोन पे रिलेटेड वीडियो नंबर 14 इदी इवाट वीडियो मन मन फोन पे अकाउंट की एटीएम कार्ड अंटे डेबिट कार्ड एला ऐड चेयली अने वीडियो तेलुसुकुंदाम दानि कोसम चूडंडि फोन पे अप्लिकेशन अनेदी ओपन चेस्तुन्नानु ओपन चेस्ते इंटरफेस अनेदी इला वस्तुंदि इला वच्चिन तर्वात किंदन चूडंडि मै मनी अनि चूसारा दीनिपैन ट्याप चेयाली తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా పైకి స్వైప్ చేయాలి స్వైప్ చేసినట్టయితే ఇక్కడ చూడండి పేమెంట్స్ అని ఉంచేసారా పేమెంట్స్ అనే దగ్గర బ్యాంక్ అకౌంట్స్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంచేసారా ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం యాడ్ చేయవలసింది ఏటీఎం కార్డ్ కాబట్టి ఏటీఎం కార్డ్ యాడ్ చేయడం కోసం ఇక్కడ డెబిట్ కార్డ్స్ అని ఉంచేసారా దీనిపైన ట్యాప్ చేయవలసి ఉంటుంది ఈ క్రెడిట్ కార్డ్ కూడా సేమ్ మనం ఏటీఎం కార్డ్ అయితే ఎలా యాడ్ చేస్తామో సేమ్ అదేవిధంగా మన క్రెడిట్ కార్డ్ కూడా అదేవిధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు ఏటీఎం కార్డ్ అనేది ఎలా యాడ్ చేయాలో చూపిద్దాం దానికోసం చూడండి డెబిట్ కార్డ్ అనేది దీనిపై ట్యాప్ చేస్తున్నాను తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు ఏమైనా ఏటీఎం కార్డ్స్ ఏమైనా యాడ్ చేసినట్లయితే అవి ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే నేను ఏమీ యాడ్ చేయలేదు అందుకే నాకు ఇక్కడ ఖాళీగా చూపిస్తుంది ఇప్పుడు మనం ఏటీఎం కార్డ్ యాడ్ చేయడం కోసం కింద చూడండి యాడ్ న్యూ డెబిట్ కార్డ్ అని వచ్చేసరికి దీనిపై ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీ ఏటీఎం కార్డు మీద ఉన్న నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత ఇక్కడ వ్యాలిడ్ నెంబర్ ఉంటుంది వ్యాలిడిటీ అనేసి నెంబర్ అనేది ఉంటుంది మంత్ ఇయర్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత సివివి నెంబర్ అనేది మీకు ఏటీఎం కార్డ్ బ్యాక్ సైడ్ 3 డిజిట్స్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి చూడండి ఎంటర్ చేస్తున్నాను చూడండి ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత ఈ యాడ్ చేయడం కార్డు యాడ్ చేయడం వల్ల మీ డెబిట్ కార్డులో నుంచి 2 రూపీస్ అనేది కట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు 2 రూపీ అనేది కట్ అవ్వడం అనేది జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కింద చూడండి యాడ్ అని చూసారా దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసినట్టయితే మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది చూడండి యాడ్ అనేది దాని మీద ట్యాప్ చేస్తున్నాను చూడండి ఒక ఓటీపీ అనేది మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చూడండి ఓటీపీ అనేది వచ్చేసింది ఇప్పుడు ఎంటర్ చేస్తాను చూడండి చూడండి ఓటీపీ అనేది వచ్చింది ఓటీపీ అనేది ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను చూడండి చూడండి ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేయాలి చూసారు కదా కార్డ్ అనేది యాడ్ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫోన్పేలో డెబిట్ కార్డ్ అనేది ఈ విధంగా డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ